పార్వతీపురం అన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరకట్టం మండలం గడగమ్మ గ్రామం మక్క గౌరీనాయుడు అనే వ్యక్తిపై ఆ గ్రామానికి చెందిన కొంతమంది పెద్దలు తన భూమిని కబ్జా చేసిన రైతులు 11/12/2022 తేదీన తెల్లవారి దాడి చేయడం అమానుషం. గౌరీనాయుడు అనే వ్యక్తి సిపిఐ ఎంఎల్ లాబరేషన్ పార్టీ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నారు. పాలకొండ ఏరియా హాస్పిటల్ వద్ద చికిత్స పొందుతున్న గౌరీనాయుడిని పరమస్కు వెళ్లిన సిపిఐ ఎంఎల్ లాబరేషన్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పేడరపు భాస్కర్ రావు, పాలకొండ సీతంపేట మండలాల పార్టీ నాయకులు కర్రి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు గేదెల చిరంజీవులు మీడియా ముందు మాట్లాడుతూ అతనిపై దాడికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకుని గౌరీనాయుడికి మెరుగైన వైద్యం అందించాలని, హాస్పిటల్ సూపరింటెండెంట్ వారిని కోరుతూ త్వరగా కోలుకుని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని గౌరీనాయుడికి న్యాయం జరిగే వరకు పోరాడతామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సీపురం విఠలేశ్వర రావు, రేవల్ల భాస్కర్ రావు, కర్రీ శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఆర్డీఓ గారికి అప్పీల్ కూడా చేసుకున్నాం. ఆర్డీఓ గారు కూడా వాయిదాలకి పంపిస్తాం నోటీసులు, వాయిదాలకి ఎంతుందో ఒక ఆర్డీఓ గారు ఏమైనా ఈ అధికారులు ఇప్పుడు ఉన్నటువంటి పెత్తందారులకు ఇప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి నాయకులకు కుమ్మగాస్తున్నారు తప్ప పేదవాడ పట్ల వీళ్ళకి ఏమాత్రమైన విశ్వాసం లేదు. ఈ దాడి అనేది మా సిపిఐఎం లిబరేషన్ పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం. అమానుష్యం, చాలా బాధాకరం. ఈరోజుకి కనీసం వారం రోజులు వస్తుంది అని బెడ్ రెస్ట్లో ఉన్నారు. కాలు ముడుకు వాపు తగ్గలేదు, చెయ్యి వాపు తగ్గలేదు. పోలీసు వారేమో ఈ రోజున గవర్నర్ నువ్వు రా అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు, కానీ దాడి చేసినటువంటి మీద ఎటువంటి చర్య లేదు. చట్టపరమైనటువంటి కేసులు కట్టాలి, చర్య తీసుకోవాలి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాస్తున్నటువంటి ఈ వ్యవస్థను క్షమించే పరిస్థితి లేదు. దేనికని సిద్ధపడతాం, పోరాటాలు ముందుకు సాగిస్తాం. మా కార్యకర్తకు న్యాయం జరిగిన ఎడల్లా మీ పోరాటాన్ని కూడా ఆందోళన కూడా చేస్తామని కూడా మేము ఒక డిమాండ్లో ప్రకటిస్తూ ఉన్నాము. అలాగే ఇటీవలే కోర్టు నుంచి ఎటువంటి ఆర్డర్లు వచ్చినా ఆయనకి 5 ఎకరాలు 10 సెంట్ల భూమి ఉన్నది. ఆ భూమిని కొంతమంది రికార్డుల రెవెన్యూ వాళ్ళు తారుమారులు చేసి ఆ రికార్డు మార్పులకి రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడి తారుమారులు చేస్తూ తిమ్మిన బొమ్మలు చేసి రికార్డు మార్పిడి చేస్తూ ఉన్నారు. ఆ తరుణంలో ఈ గొడవ జరగడానికి కూడా అదే కారణం. ఈరోజు కూడా చట్టాలకు